ఏం కుమారా, నేను అసలు ఏం జరిగింది? ఏంట్రా, సొంత చెల్లెలు పిల్ల కదా జరిగింది. అన్నయ్య అనే బాధ్యత కొంచెమైనా ఉండక్కర్లేదా చెప్పు కుమారా. పేపర్లు వేయడం లేట్ అయితే అందరూ ఇలాగే అడుగుతారు, అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పేపర్ లేసే పంచువర్రాదరే వాడాలా అన్న దాంట్లో తప్పే ఉందిరా. నువ్వు ఇలా రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఇదే రెస్పాన్సిబిలిటీ నువ్వు ఇంటర్ చదివేటప్పుడు నీకుండుంటే నాన్న కర్ణాటకకు వెళ్ళి 15 లక్షలు ఇచ్చి MBBS పేమెంట్స్ ఇట్టుకోనాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు చూడు, పేరుకు మీ మామగారు హాస్పిటల్లో ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు, ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు వెళ్ళాడుకో. రే, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? ఇదిగో చూడు కుమార్, రెస్పాన్సిబిలిటీ గురించే కదా. అదే నీకెలా తెలుసు? ఈ రోజు నేను తెలుసుకున్నదే రెస్పాన్సిబిలిటీ గురించి. ఓకే, తప్పకుండా పాటిస్తాను. ఇదిగోండి బావా, మీరు హాస్పిటల్కి వెళ్ళడం లేదని లల్లి చెప్పింది, నేను మీ కార్ తీసుకెళ్తాను. నా కార్ సర్వీస్కి వెళ్తాను. తీసుకెళ్ళండి, కానీ తిరిగి వచ్చేటప్పుడు ట్యాంక్ ఫిల్ చేసేయండి. గొప్ప ఫ్యామిలీ. హా ఏమండి, ఇవాళ పిల్లలకి టీకాలు వేయించాలి, ఎప్పుడు వస్తారు మీరు? నువ్వు కుమార్ని తీసుకెళ్ళు, వాడు ఖాళీయే కదా. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను, నాకు చాలా పనులున్నాయి. నీకేం పనులున్నాయి? అంటే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్. అంతే కదా, మీరు వెళ్ళండి హాస్పిటల్కి, నేను వాడిని తీసుకెళ్తానులేండి. వాడెప్పుడు అలాగే అంటూ ఉంటాడులేండి, నేను రెడీ అయ్యి వస్తాను, ఆ లోపు నీ పని పూర్తి చేసుకో. అక్క, అన్నా చెల్లి పెళ్లికి ఎందుకు రాలేదు? ఏ అచ్చానై? నేపాల్ నుంచి ఎందుకు వచ్చావో ఆ పని మాత్రం చూడు, నాకు అడ్వైస్ చేయాలనుకుంటే బుర్ర పగిలిపోతే. సంజా, వెళ్ళి పంచుడు బ్లడి. ఎందుకన్నా అలా తింటావు? ఉల్లు కాపట. రే, ఈ ఇంట్లో నీకు మాత్రమే నా మీద ప్రేమ ఉంది, రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు మాత్రమే లెక్చర్ ఇవ్వలేదు. సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఓకే, వదిన వచ్చేస్తుంటుంది, మనం వెళ్ళి చూద్దాం, పదండి. హే లల్లి. రోజా, ఇది ఎప్పుడు బయట నుంచి వచ్చింది? దీన్ని కాస్త ఎత్తుకో, దాన్ని పలకరించి వస్తాను. ఏ రోజా? నా ఫ్రెండ్ రా, నువ్వు పని చేయి, పిల్లల్ని తీసుకుని వదిన దగ్గరికి వెళ్ళి మిగతా తను చూసుకుంటుంది. నేను ఒక్కడేనా? వెళ్ళరా, దీనికి కూడా తోడు కావాలా? రా, నా చేపట్టుకో. కుమార్, నీకు పెళ్ళి పోయిందా? అయింది, నిన్నే అయింది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఏ, నీకు ఏదైనా ప్రాబ్లమా? అడగడానికి కూడా ఒక అర్థం ఉండదు మోహన్ జు. సరిగానే అక్కేది ఎవరో ఫ్రెండ్ తో సొల్లు కబులు చెప్పుకుంటుంది. ఎస్ డాక్టర్. పిల్లల్ని తీసుకెళ్ళు, వీళ్ళ విషయం తను చూసుకుంటుందిలే. తీసుకెళ్ళండి, వెళ్ళరా. రౌండ్స్ కు వెళ్ళినప్పుడు మా నాన్న నిన్ను అడిగారు పెళ్లికి నువ్వు రాలేదేమని. అయ్యో, ఆయన అడ్వైస్ వినేది ఓపిక నాకు లేదు. ఆయన వచ్చే లోపు నేను ఎస్కేప్ అయిపోతాను. ఆకొస్తే కాలు వచ్చేస్తున్నాను చెప్పండి. ఓకే బాయ్.